ఉగ్రవాద ముఠాలు వాళ్ళకి అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళే లక్ష్యంగా ఉగ్రవాద గ్రూపులతో టెర్రర్ గ్యాంగులకు ఉన్న సంబంధాల మీద ఉన్న కేసుల్లో ఉత్తరప్రదేశ్లో ఎన్ఐఏ భారీ ఎత్తున సోదాలు చేస్తోంది. ఇవాళ పొద్దున్నీ కూడా ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తుంది. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా ఉన్నటువంటి ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్సు, ట్రాఫికర్లు వీళ్ళందరి మధ్యన ఉన్న సంబంధాలని ఐడెంటిఫై చేస్తూ ఈ ప్రక్రియ చేస్తోంది ఎన్ఐఏ. ఈ ముఠాలు ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టించేందుకు, ఈ నేరాలు ప్రచారం చేయడానికి సైబర్ స్పేస్ను కూడా ఉపయోగిస్తున్నాయి. అంటే ఇంత అద్భుతంగా మేము చేస్తామని భయపెడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు. ఈ ముఠా నాయకులు ఎక్కువ మంది పారిపోయి పాకిస్తాను, కెనడా, మలేషియా, ఆస్ట్రేలియాలో తలదాచుకుంటూ అక్కడ నుండి ఈ కార్యకలాపాలు నడుపుతూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులతో కథలు నడుపుతున్నటువంటి వేళ ఈ సీరియస్ ఎఫర్ట్ పెట్టింది ఎన్ఐఏ. విదేశాలతో, విదేశీ దర్యాప్తు సంస్థలతో కలిసి సంయుక్తంగా సమన్వయంగా పనిచేస్తోంది.